రాయలసీమ అని నామకరణం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ రాజుకున్నటువంటి గొడవ అంతా మనం చూసాం, జరిగిన నష్టాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో జనసేనాని స్పందించారు ఈ విషయం మీద. ఒకసారి ముందుగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. ఇందాక మాటకి నా నెక్స్ట్ ఏంటని, డీజీపీ గారు రేపు కనుక అక్కడ అపాయింట్మెంట్ అంటే ఈరోజు మేము అడిగాం, నాకు తెలుసు ఇచ్చే మైండ్ సెట్లో ఉన్నట్లేరు. నేను అమిత్ షా గారికి లెటర్ రాశాను, ఎందుకంటే ఇది ఎందుకు చెప్పమంటే, దీని తీవ్రత ఏంటంటే మీరు బాధ్యత ఇక్కడ నేను డీజీపీ గారు కూడా ఆయన బాధ్యత అని తెలుసుకోవాలి. ఎందుకంటే అందరికీ కాన్షియన్స్ ఉంటుంది, అందరికీ ఆత్మసాక్షి ఫైనల్గా అర్థంలో చూసుకున్నప్పుడు మీ ముఖం మీకే తెలుస్తుంది. వాళ్ళు మర్చిపోతారులా ఇంతమంది, ఎందుకంటే ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కులం మనం విజయవాడలో చూసాం, అలాంటి గొడవలు కోరుకుంటామండి. ఎవరన్నా సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు కోరుకోరు, ఏ అధికారి ఏ సగటు మనిషి ఎవరు కోరు. మరి అలాంటిది ఉన్నత స్థాయికి ఇలాంటి శాంతి భద్రతను పరిరక్షించాల్సిన వ్యక్తులు వాళ్ళు చొరవ తీసుకోకపోతే ఎట్లా, వాళ్ళు దాక్కుంటే ఎట్లా, బాధ్యతని తప్పించుకుంటే ఎట్లా. అందుకని రేపు మార్నింగ్ ఇస్తే ఇచ్చారు, లేదంటే రేపు మార్నింగ్ 10:30 వీళ్ళ ఫస్ట్ నేను అమిత్ షా గారు లెటర్ రాస్తాను హోమ్ మినిస్ట్రీకి, కుది రాస్తాను అంటే ప్రిపేర్ చేయాలి. ఏమని ఈరోజు నైట్ దాకా చూస్తున్నాను, లేదంటే రేపు మార్నింగ్ 10:30 వాళ్ళ అఫీషియల్ వాళ్ళు సండే లెటర్ రైట్. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తున్నారు అంటే అమిత్ షా గారికి నేను లేఖ రాస్తాను. అసలు ఈ విషయం మీద ఇప్పటి వరకు డీజీపీ కానీ లేదంటే సీఎం గారు ఎందుకు స్పందించలేదు? అనేక చిన్న చిన్న విషయాల మీద చాలా సందర్భాల్లో ఆయన బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా. ఇంత పెద్ద ఘటన జరిగితే, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి ఘటన జరిగి రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి గొడవ కాస్త రెండు కులాల మధ్యకి పెరిగిపోయిన నేపథ్యంలో ఇంత పెద్ద గొడవ జరిగితే ఎందుకని ఈ విషయం మీద స్పందించలేదు అనేటువంటి ప్రశ్న ఆయన వేస్తున్నారు. అలాగే ఇంటెలిజెన్స్ విభాగం మీకు హెచ్చరించింది, అంతర్గతంగా మీకు కొన్ని సంకేతాలు పంపించింది, కైనా సరే దాని మీద ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి ప్రశ్న ఆయన వేస్తున్నారు. అలాగే ఇక ఆ ఇన్సిడెంట్కు సంబంధించి అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. జనరల్గా మొన్న మధ్య అమరావతి రైతులు చేస్తున్నట్టు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటేనే కనీసం మీడియా కవర్ చేయడానికి కూడా కుదరదు, వాళ్ళు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఓన్లీ హాల్టెడ్ ప్లేసెస్లో మాత్రమే చేయాలంటూ అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టినటువంటి ప్రభుత్వం, మరి అక్కడ ఆల్రెడీ మీకు లీక్లు వచ్చి అంత చేసినప్పటికి కూడా అంత గొడవ జరిగిద్దని ఆల్రెడీ చెప్పి తెలిసినప్పటికీ కూడా ఎందుకని మీరు చేయలేకపోయారు? అన్ని వేల మంది రోడ్ల మీదకి వస్తే పోలీసులు ఎందుకు ఏం చేస్తున్నారు ఆ సమయంలో? లేదంటే ఫైర్ ఇంజిన్ అసలు అంత లేటుగా ఎందుకు, పావు గంటలు రావాల్సింది అంతసేపు ఎందుకు పట్టింది? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ఆయన లేవనెత్తారు. ఇంతకు ముందు నుంచి కూడా ఈ విషయానికి సంబంధించి అనేక ప్రశ్నలు వస్తున్నప్పటికీ కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం లేదంటే ఒక క్లారిటీ ఇచ్చే విధంగా ఏ ఒక్కరు కూడా దీని మీద మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అయితే గీతే రాజకీయాలకు రాజకీయపరమైనటువంటి విమర్శలు అయితే చేశారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ నాయకులు కానీ వచ్చి ఆ పార్టీ వాళ్ళు చేశారు ఈ పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి కొన్ని వీడియోలు ఫోటోలు అయితే తీసుకొచ్చారే తప్పితే దీనికి సంబంధించి విచారణ ఎంత పకడ్బందీగా జరుగుతుందనే విషయానికి సంబంధించి కానీ, అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఏంటనేది కానీ, లేదంటే ఎక్కడ తప్పు జరిగి అసలు ఇంత పెద్ద గొడవ జరిగింది అనేది కానీ వీటికి సంబంధించి ఎవరు మాట్లాడింది లేదు, ఉన్నతాధికారులు కానీ సీఎం గారు కానీ అనేటువంటి విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతూనే ఉంది. మా మురళి ఉన్నారు, ఏపీ బ్యూరో చీఫ్. మురళి, పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి కామెంట్స్, చాలా కామెంట్సే చేశారు చాలా అంశాలకు సంబంధించి. సో మీరు ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నారు? నందు, రేపొద్దున్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఉంది. ఈ సందర్భంగా ఈ రోజు ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్ చాట్ ఏర్పాటు చేయడం జరిగింది. చిట్ చాట్కి సంబంధించి చాలా సరదాగా స్టార్ట్ అయినటువంటి చిట్ చాట్ వ్యవహారం కోనసీమ ఇష్యూలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అంటే కోనసీమ ఇష్యూ మాట్లాడటం జరిగింది, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలు మాట్లాడారు, దావోస్ పర్యటన మీద మాట్లాడారు, చాలా అంశాలు భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీకి మధ్య నడుస్తున్నటువంటి కొత్తులకు సంబంధించిన అంశాన్ని కొంత దాటవేద ద్వారానే చేసినప్పటికీ కూడా కొన్ని విషయాలు అయితే మాట్లాడటం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు చిట్ చాట్ లో చూస్తే కనుక గతం కన్నా కూడా ఈసారి చాలా మెచ్యూర్డ్ గా చాలా విషయాల్ని అంటే కొంత పొలిటికల్ అంశాలకు సంబంధించి అన్ని కూడా దాటవేద ద్వారానే మాట్లాడారని చెప్పాలి. అయితే ఈ సందర్భంగా కోనసీమ అంశానికి సంబంధించి చూస్తే కనుక అత్యంత కీలకమైనటువంటి ఒక విషయం అయితే పవన్ కళ్యాణ్ చెప్పారు, కేంద్ర నిఘా వర్గాలు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేరిశాయి, అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా చాలా పట్టించుకోకుండా వ్యవహరించింది, అందుకని ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. అక్కడ ఏదైతే ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరుని రెండు వర్గాల మధ్య తీసుకొచ్చి రెండు కులాల మధ్య తీసుకొచ్చి ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే కేంద్ర నిఘా వర్గాలు ముందుగా హెచ్చరించాయనే విషయం అనేది చాలా
ప్రధానంగా పరిశీలించవలసిన అవసరం. ఎందుకంటే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా పట్టించుకోలేదంటే రాష్ట్ర ప్రభుత్వం హిడెన్ ఎజెండా ఏదో ఉంది, కావాలని ఎలా చేసిందనే భావన అయితే కనుక పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఘటన జరిగిపోయింది దురదృష్టవశాత్తు. అటువంటి ఘటన జరిగిన తర్వాత ఆ ఘటనపై ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, లేకపోతే జిల్లా మంత్రులు కానీ, లేకపోతే ఉన్నతాధికారులు కానీ, చివరికి పోలీస్ డీజీపీ గారు కనీసం స్పందించి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు స్పందించలేదు, మంత్రులు స్పందించలేదు, డీజీపీ గారు స్పందించలేదు. అంటే వీళ్ళకి ఏదో హిడెన్ ఎజెండా ఉంది, దీన్ని వారికి ప్లస్ గా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వారెవ్వరూ స్పందించలేదు అనేసి ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించి ఉంటే బాగుండేది, కానీ స్పందించకపోవటం అనేది, ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా స్పందించకపోవటం అనేది ఒక బాధాకరమైన అంశం అన్నారు. అదే విధంగా ఈ కోనసీమ ఇష్యూని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నాలు కూడా జరిగి, శివసేనకు సంబంధించినటువంటి ఒక ఎంపీ మాట్లాడుతూ కూడా ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారే చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కూడా వైసీపీ పార్టీ అంతర్లీనంగా కూడా కేంద్ర ప్రభుత్వంపై బుర్ర చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఒక భావన అయితే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. పాఠంగానే చెప్పారు శివసేనకు సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యులు ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కనుసాగిలో సాగిందని ఆరోపణ చేశారని ఆయన దాన్ని కూడా బాహాటంగా చెప్పారు. అంటే అత్యంత కీలకమైన అంశం ఒకటి కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి, మరోవైపు సినసేమ బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. అసలు జరిగినటువంటి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ శాఖ కానీ ఇప్పటివరకు ఎక్కడా కూడా నోరు విప్పలేదు. కానీ 60 మందిని అరెస్ట్ చేసాం, 59 మందిని అరెస్ట్ చేసాం, 58 మందిని అరెస్ట్ చేసాం అని చెప్పేసి స్థానిక జిల్లా ఎస్పీలు మాత్రం నోటిఫై చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్తారు. ఈ రోజుకి కూడా ఇంకా 6 మండలాల్లో ఈ రోజుకి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో రాలేదు. 3 మండలాల్లో మాత్రం ఇంటర్నెట్ సేవలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇంకొక 6 మండలాల్లో నేటికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రాలేదంటే అక్కడ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉంది అనే ఒక భావన అయితే అర్థమవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కోనసీమలో నేను పర్యటించలేను, ఎందుకంటే ఇంకా అంటే అక్కడ ఉద్రిక్తతలు బాహాటంగా కనిపించకపోయినప్పటికీ కూడా మనుషుల్లో కొంత ఉద్రిక్తత వాతావరణం వారి మనసులో నొప్పించింది, అదంతా కూడా కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో నేను పర్యటించేయడం కాదు కనుక కొంత శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అదే విధంగా కూడా ఒక ప్రశ్నకు అంటే ఇది జనసేనలో అనుకూలంగా మార్చుకుంటుందా అంటే అని కొంత ఇట్లాంటి అంశాలను అసలు అనుకూలంగా మార్చుకుంటే కరెక్ట్ కాదు. ఇటువంటి పరిణామాలు రాష్ట్రానికి చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి, రాష్ట్రం మీద చాలా తీవ్రమైన నష్టం కనబరుస్తుంది కనుక అసలు ఎటువంటిగానూ మాకు మేము అనుకూలంగా మార్చుకునే అవకాశాలు లేవని చెప్తూనే కోనసీమకు అంబేద్కర్ జిల్లా పెట్టడానికి మేము స్వాగతిస్తున్నాం, గతంలో కూడా మీకు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, అంబేద్కర్ కోనసీమను పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం తప్పు లేదు, కానీ ఆ పెట్టే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన గైడెన్స్ తీసుకోకుండా సరైన సమయంలో పెట్టకపోవడం వల్ల ఇంత వివాదమైందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కోనసీమకు సంబంధించిన అంశాలతో పాటుగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్టు నిర్మించలేరని చెప్పేసి పాఠంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా దావోస్ పర్యటనకి వెళ్ళి ఆ 3 కంపెనీలతో ఒప్పందాలు చేయడానికి అంత దూరం అవసరమా, అంత నిధులు అవసరమా అనే ఒక భావన కూడా వ్యక్తం చేశారు. మొత్తం మీద దాదాపుగా గంటన్నర పైగా కూడా చిట్చాట్ చేసినటువంటి చిట్చాట్ విషయంలో అనేక అంశాలు అయితే ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. కోనసీమ విషయం మీద మాత్రం కొంత